సీనియర్ బాలకృష్ణ నటించిన తాజా చిత్రం భగవంత్ కేసరి ఈ సినిమాకు అనిల్ రాఘవ పూడి దర్శకత్వం వహించారు షైన్ స్క్రీన్ బ్యానర్ లో ఎమోషనల్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీలీల కీ రోల్ పోషించింది హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటించింది ఇప్పటికే టీజర్ ట్రైలర్లు మంచి హైప్ ను క్రియేట్ చేసిన భగవంత్ కేసరి ఇవాళ ప్రేక్షకుల ముందుకు రానే వచ్చేసింది మరి ఈ సినిమా ఎలా ఉంది భగవంత్ కేసరి సినిమా హిట్టా ఫట్టా అనేది యోయో రివ్యూలో తెలుసుకుందాం భగవంత్ కేసరి సినిమా స్టోరీ విషయానికి వస్తే కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో జైలుకు వెళ్లిన భగవంత్ కేసరికి జైలర్ ఒక పని అప్పచెప్తాడు తన కూతుర్ని విలన్స్ నుంచి రక్షించమని అందుకోసం భగవంత్ కేసరి ఇరవై నాలుగు గంటలు కష్టపడి ఆమెను స్ట్రాంగ్ గా చేయాలనుకుంటాడు అంతేకాదు విలన్స్తో ఫైట్ కు దిగుతాడు వాళ్ళు ఊహించని ఓట్లిస్ట్ ఇస్తారు ఇంతకీ జైలర్కు విలన్కు ఉన్న విరోధం ఏంటి విలన్స్కు ఇచ్చే మతిపోయే ఆ ట్విస్ట్ ఏంటనేది తెలియాలంటే థియేటర్స్లోకి వెళ్ళి సినిమా చూడాల్సిందే విశ్లేషణ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ మొత్తం బాలకృష్ణ శ్రీలీల మధ్య కామెడీ ఎమోషనల్ సన్నివేశాలు ఉంటాయి ఈ సన్నివేశాలు ఆడియన్స్ను అలరించేలా ఉంటాయి శ్రీలీల బాలయ్య కాంబోలో తెరకెక్కిన గణపతి సాంగ్ హైలెట్గా ఉంది అయితే కాజల్తో పాటలేమీ లేవు శ్రీలీలతో బాలయ్య బాండింగ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమాకి హైలెట్ అని చెప్పాలి అయితే ఈ చిత్రంలో గత బాలయ్య చిత్రాల్లా ఉండదు కొంత వినోదం మరికొంత ఎమోషనల్ గా ఉంటుంది కూతురు సెంటిమెంట్ ఎక్కువగా కనిపిస్తుంది మూడు భారీ ఫైట్లున్నాయి ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ అద్దరిపోయింది బాలయ్య చెప్పే హిందీ డైలాగ్స్ కేక ఫ్యాన్స్ విజిల్స్ వేస్తారు బాలయ్య తెలంగాణ యాసలు చెప్పే డైలాగులు అయితే ఆకట్టుకున్నాయి విలన్ అర్జున్ రామ్ పాల్తో బాలయ్య సన్నివేశాలు తెప్పించాయి తెప్పించాయనుకోవాల్సిందే ఇక సినిమాకే హైలైట్గా మరో గెటప్ ఉంటుంది సినిమా చూసి కన్నీళ్లు పెట్టకుండా ఎవరు బయటకు రారు బాలకృష్ణకు జైలర్కు మధ్య ఉన్న సంబంధమే కథలో సెంట్రల్ పాయింట్గా మారుతుంది దానికి శ్రీలీల అర్జున్ రామ్ పాల్ క్యారెక్టర్లకు ముడిపెట్టిన తీరు కుటుంబ ప్రేక్షకులను కదిలించడం పక్క ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ భగవంత్ కేసరి చిత్రానికి చాలా బలంగా ఉంటుంది ఈ ఎపిసోడ్లో పదిహేను నిమిషాల పాటు బాలయ్య పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తాడు ఈ ఘటపులో బాలకృష్ణ బీ బత్సం చూపిస్తాడు తన యాక్షన్తో పక్కా కమర్షియల్ స్కేల్లో కనిపిస్తున్న ఎలిమెంట్స్ ని దర్శకుడు అనిల్ రావు పుడి సమర్థవంతంగా హ్యాండిల్ చేశాడు డైరెక్షన్ బాగుంది ఈ సినిమాలో మరో హైలైట్ తమన్ బీజిఎం విమర్శలకు చెక్ పెట్టేలా తమన్ దుమ్ము రేపేశాడు శ్రీరామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ పర్వాలేదనిపించింది తమ్మిరాజు ఎడిటింగ్ బాగుంది వి వెంకట్ ఫైట్స్ కూడా సూపర్గా ఉన్నాయి ఇక నటీ నటుల విషయానికి వస్తే భగవంత్ కేసరి క్యారెక్టర్ లో బాలకృష్ణయ్య జీవించేశారు ఉయ్యాల పాటలో ఆడిపాడిన తీరు అభిమానుల్ని అలరిస్తే ఆయన చేసిన ఫైట్లు మరో స్థాయిలో ఉన్నాయి బాలకృష్ణ ఇందులో మూడు గెటప్ లలో తన యాక్టింగ్ తో అదరగొట్టేశారు ఈ మూవీకి కీరోల్ ఆయన శ్రీలీల చాలా అద్భుతంగా నటించింది తన ఎమోషనల్ యాక్టింగ్ వందకు వంద శాతం మార్కులు పడతాయి హీరోయిన్ కాజల్ తన పాత్ర మేరకు నటించింది అర్జున్ రాంపాల్ విల్లన్ పాత్రలో అదరగొట్టారు మిగతా నటి నటునంతా తమ పాత్రల మేరకు నటించి మెప్పించారు భగవంత్ కేసరి సినిమాకు స్టోరీ డైరెక్షన్ బాలయ్య శ్రీలీల యాక్టింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్లస్ పాయింట్స్ కాగా కొన్ని చోట్ల లాగ్ సీన్స్ మైనస్ అని చెప్పాలి